రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ద్వారా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మండపం నిర్మాణానికి మంజూరు చేసిన నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఆలయ ప్రాంగణంలో మండపం నిర్మాణానికి నిధులు 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయడాన్ని హర్షిస్తూ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నూతనంగా రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి పార్టీ మండల కన్వీనర్ను తోట శ్రీనివాస్ పార్టీ ఆధ్వర్యంలో సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు విడుదలకు కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు గ్రామం తరపున రుణపడి ఉంటామన్నారు. ప్రతి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిధులను మంజూరు చేస్తుందన్నారు. ఎండోమెంట్ ద్వారా మాకు 50 లక్షల నిధులు ఈ కళ్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వము కేటాయించడం జరిగింది. దీనికి అతి త్వరలోనే నిర్మాణము చేయడానికి శంకుస్థాపన కూడా చేయడం, టెండర్ వర్క్ పూర్తయిన వెంటనే దీనికి మా మంత్రివర్యులు ఇంద్రకరెడ్డి గారు, అదే గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే రాఠోడ్ బాబురావు సార్ గారు దీని శ్రద్ధ కనబరిచి దీని మన మంత్రివర్యులు కమిషన్ గారిని కలిసి మా యొక్క గ్రామానికి తన వంతు శాంక్షన్ చేయడానికి 50 లక్షలు, మా గ్రామం తరఫున కంట్రిబ్యూషన్ 10 లక్షలు, ప్రభుత్వం 40 లక్షలు కేటాయించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి మా యొక్క గ్రామానికి నిధులు కేటాయించడం, వారికి మా యొక్క గ్రామం తరఫున దేవాలయ కమిటీ తరఫున మేము వారికి మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా కేసీఆర్ గారు ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మన యొక్క తెలంగాణలో ఏర్పాటు చేయాలనే భాగంతోనే ప్రతి ఒక్క దీంతో పాటే మా విలేజ్తో మా టెంపుల్కే కాకుండా మరి 4-8 టెంపుల్ కూడా బూత్ మండల్లో కేటాయించడం జరిగింది. 50 లక్షల నిధులు వచ్చి మాకు ఈ కేటాయించడం జరిగింది. దీన్ని అతి త్వరలోనే మేము పూర్తి చేసుకొని దీన్ని కార్యరూపంలోకి దాచడానికి ప్రయత్నిస్తామని వారికి సర్వదా మేము అందరం రుణపడి ఉంటామని మంత్రివర్యులకు ఎమ్మెల్యే గారికి మేమందరం తెలియజేసుకుంటూ ముగిస్తాం.